ఇలా చిరకమ్మ ఇప్పుడు మనం 1వ తేదీ డిసెంబర్ నెల 30 తేదీ వరకు వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎట్లా ఉంది చూద్దాం. జానకిరామ్ చూడు ఎట్లా ఉన్నది వారి జాతకము, అనుకున్న కోరిక, నమ్మిన పనులు. వారి జాతకముల సర్వదేవుళ్ళు వచ్చినండి. సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవత, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ, వినాయకుడు, విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వర స్వామికి ఒక విశేషం ఉంది. విశేషం ఏంటంటే మాత్రం విఘ్నేశ్వరుడు మాత్రం పార్వతీ దేవత వరపుత్రుడు అంటారు. అది అందరికి తెలిసిందే వినాయక చవితి కథలో. కానీ మాత్రం గంగాదేవత, ఏ దేవతలు కూడా సంతానం లేరు. ఒక రాముడికి, సీతకి తప్ప. వాళ్ళు మానవ జన్మ ఎత్తిరు కాబట్టి వాళ్ళకు సంతానం కలిగిండ్రు. దేవతలైనా సరే ఏ దేవత సంతానం లేరు. ఈ స్వామి వరపుత్రుడు, అందరి దేవుడు. కానీ మాత్రం మెయిన్గా మాత్రం పార్వతీపుత్రుడు. పార్వతీపుత్రుడు అంటే మాత్రం పార్వతీమాత స్వామికి, శంకు శివునికి మాత్రం రెండో భార్య ఆమె. ఫస్ట్ భార్య మాత్రం గంగామాత. అని ఒకసారి ఒక కోరిక కోరింది ఆ తండ్రి గంగాదేవత, కరెక్ట్ నాకు కూడా ఒక సంతానం కావాలన్నది. ఆ మాటను విని మాత్రం ఆ పార్వతీ దేవత వరం ఇచ్చింది గంగాదేవత. ఎంత పెద్దయమని ఇచ్చినందువలన మాత్రం ఈ కాణిపాక వరవిద్య వరసిద్ధి వినాయక స్వామి అనేది మాత్రం నీటిలో పోయి ఆవిర్భవించింది. ఉన్నాడు ఇప్పటిదాకా కూడా ఉన్నాడు. ఆ కొన్ని యుగాల కింద ఇచ్చిన వరం ఇప్పటిదాకా ఉన్నాడు. ఈ స్వామికి మాత్రం నీటిలో ఉంటాడు కాబట్టి సత్య ప్రమాణం చేసేవారికి సత్యంగా స్వచ్ఛంగా ఎన్ని దోషాలు ఉన్నా జరిగే అవకాశం ఉన్నది. ఏ రాశులైనా, ఏ నక్షత్రాలైనా, ఎవరైనా సరే పూజ చేసుకోవడం మంచిది చాలా. కానీ ముఖ్యంగా మాత్రం ఇప్పుడు నడిచే రాశి వృశ్చిక రాశి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మరి జాతకంలో మాత్రం చతుర్థ స్థానంలో శని ఉందండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి, బండి విషయంలో జాగ్రత్త ఉండాలి. అపవాదులు చాలా ఉంటాయి, కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. ఏ పనైనా ఒకటికి 4 సార్లు ఆలోచన చేసి చేయాలి. ఏకాగ్రత చాలా ఉన్నా కూడా మాత్రం వాళ్ళ ఏకాగ్రత పోగొట్టేటోళ్ళు ఉంటారు. కానీ మాత్రం వృశ్చిక రాశివారి స్వభావం ఎలా ఉంటుందంటే 15 రోజులు ఒక రకంగా, 15 రోజులు ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ మూడు మంచి ఉందంటే మాత్రం ప్రాణం ఇస్తారు. మూడు పోయిందనుకో మీరు లక్షలు పెట్టినా ఏ పని చేయరు. వాళ్ళ మనసే మనసు, ఒకరి మాట వినేవారు కాదు. స్వతాబుద్ధి, స్వతాలోచన. మరి జాతకాలంలో చూడాలంటే మాత్రం అదృష్ట రేఖ ఉన్నది. శని బాగలేదు. శని బాగలేకపోయినా గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం బాగున్నాయి. 9 గ్రహాల్లో మాత్రం 4 గ్రహాలు మెయిన్ ఉంటాయండి. 4 గ్రహాలు ఎలా మెయిన్ ఉంటాయంటే గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం. సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు ఉంటాయి. కానీ మాత్రం శనిగ్రహం మాత్రం 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు వీరి జాతకంలో 2.5 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి. కానీ గృహం కట్టుకునే వాళ్ళకు వాయిదాలు పడతాయి. కళ్యాణం చేయాలనుకునే వాళ్ళకు వాయిదాలు పడతాయి. కానీ వివాహం చేసుకోవాలనుకునే కన్యలకు, అమ్మాయిలకు, స్త్రీలకు కలిసి వస్తుంది. గురుబలం ఉంది కాబట్టి, రాహుబలం ఉంది కాబట్టి. ఇప్పుడు సంతానం కోరుకునే వారికి కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నవారికి కూడా పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన ఫలం అయ్యే అవకాశం ఉంది. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంకోటి విదేశానం అనుకునే వారికి మాత్రం చాలా ప్రయాసంతో, చాలా డబ్బు ఖర్చుతో పోయే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అయితే మాత్రం చాలా ఇబ్బందికరం ఉంది. సదాకిరికి సాకలి మూట, డబ్బు నష్టం, ప్రత్యర్థులతో, ఇంటితో, కుటుంబ సభ్యులతో, సహచారులతో అవమానాలు, చిక్కులు, చికాకులు. రాజకీయ సన్యాసం చేయాలని అంటలేదు కానీ రాజకీయం మాత్రం కొన్నాళ్ళ వరకు పెండింగ్ పెట్టడం మంచిది. 2-3 సంవత్సరాలు ఆ తర్వాత వారు కలిసి వస్తుంది. ఉన్నాం అన్నట్టే ఉండాలి కానీ దూరం ఉండాలి, మొత్తానికి తీసిపడేయద్దు. కానీ వారి జాతకములు చూడాలంటే మాత్రం కాంట్రాక్టర్ రంగంలో పనిచేసే వారికి మాత్రం కలిసి వస్తుంది, కాంట్రాక్టర్ పనిచేసే వారికి. కానీ మాత్రం విదేశయాన యోగం కలిసి వస్తుంది. కానీ మాత్రం లక్ష్మి చాలా ఉంటుంది కానీ నిలబడదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. షేర్ మార్కెట్, ఫైనాన్స్ రంగం వారికి మాత్రం చాలా చిక్కులు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. లాస్ట్ టైంలో మాత్రం జనవరి నెలలో ఇంకా కలిసి వస్తుంది. వారికి 10 రూపాయలు లాస్ అయితే 20 రూపాయలు కలిసి వస్తాయి. మాట ఇవ్వరు వాళ్ళు, ఎవరికి మాట ఇస్తే తప్పరు. అంశగల జాతకం. కానీ కుటుంబ సభ్యులతో ఇప్పటివరకైతే ఇబ్బందులు వస్తున్నాయి. రాబోయే కాలంలో మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఇది పరిహారం ఏంటంటే మాత్రం ముఖ్యంగా షిరిడి సాయిబాబా దర్శనం చేయడం. రెండవది మాత్రం గురుదత్త స్వామికి దర్శనం చేయడం, దత్తాత్రేయునికి దర్శనం చేయడం, పూజ చేయడం. మూడవది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేయడం. నాలుగవది గణపతికి, వినాయకుడు, సిద్ధి వినాయకుడు, కాణిపాక వరసిద్ధి వినాయకుడు దర్శనం చేసి రావాలి. వీరికున్న సమస్యలు మాత్రం తీరిపోయే అవకాశం ఉన్నది, అనుకున్నది అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం చిక్కులు చాలా ఉన్నాయి కాబట్టి మాత్రం, కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరోగ్య చిక్కులు పోవడానికి మాత్రం అన్నదానం కానీ,
లేకుంటే మాత్రం వారి జాతకంలో మాత్రం వస్త్రదానం కానీ వారికి చేతమైంది ఏదైనా దానం చేయాలి. వ్యాధి అనేది దాని నుంచే పోతుంది. చాలా మంచిది వారి జాతకానికి. చాలామంది నమ్మరు, ఇబ్బంది పడ్డరు. ఇప్పుడు నమ్మే వాళ్ళు సహకారం చేసే అవకాశం ఉన్నది, అనుకున్న సాధించే అవకాశం ఉంది. పై అధికారులు కూడా వారికి సహకారం చేసే అవకాశం ఉన్నది. ఏ నిర్ణయమైనా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. తొందరపడవద్దు, తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇది చూసి విని ఆచరించే వారికి మాత్రం ఖచ్చితంగా ఫలితం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ దేవుడి మీద నమ్మకం లేకుంటే మాత్రం దాన ధర్మాలు చేస్తే వారికి ఫలితం అయ్యే అవకాశం ఉన్నదండి. శుభం వేయాలి.